हाय फ्रेंड्स, वेलकम टू टेक ट्रेड तेलुगु। इप्पुडु ओक इंट्रेस्टिंग टापिक गुरिंचि डिस्कस चेद्दाम, लेट्स वाच। प्रस्तुतं वर्ष सक्सेस लतो दूसुकेल्तुन्न टालीवुड दर्शकुल्लो माटल मांत्रिकुडु त्रिविक्रम श्रीनिवास कूडा ओकरनि चेप्पक तप्पदु। वास्तवानिकि 2 ఏళ్ల क्रितं पवर् स्टार पवन कल्याण तो కెరీర్ సిల్వర్ జూబ్లీ సినిమాగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తీసిన త్రివిక్రమ్ ఆ సినిమాతో తన కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ని చవిచూశాడు. అంతేకాదు, ఆ సినిమాతో ఆయనపై కాపీ దర్శకుడు అనే ముద్ర కూడా పడింది. దాంతో కొత్త ఆలోచన చేసిన త్రివిక్రమ్ ఆపై NTRతో సినిమా తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ అరవింద సమేతతో మంచి హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తీసిన అలా వైకుంఠపురంలో సినిమా అతిపెద్ద సక్సెస్ని అందుకున్న విషయం తెలిసిందే. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో త్రివిక్రమ్ తీసిన ఆ సినిమాలోని సాంగ్స్ అయితే ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాయి. ఇక ఈ సినిమా అనంతరం మరోసారి యంగ్ టైగర్ NTRతో కలిసి ఓ సినిమా చేయనున్నారు త్రివిక్రమ్. NTR ఆర్ట్స్, హారిక ఆసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా ద్వారా త్రివిక్రమ్ అతిపెద్ద రిస్క్ చేయనున్నట్లు లేటెస్ట్గా టాలీవుడ్ వర్గాల టాక్. అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతం రాజమౌళితో RRR మూవీ చేస్తున్న NTR ఆ సినిమా రిలీజ్ తర్వాత పాన్ ఇండియా రేంజ్లో హీరోగా గుర్తింపుని దక్కించుకోవడం ఖాయమని, అనంతరం ఆయనతో తాను తీయనున్న సినిమాని కూడా అదేవిధంగా పాన్ ఇండియా స్థాయి మూవీగా పలు భాషల్లో రిలీజ్ చేసే విధంగా ఎంతో పవర్ఫుల్గా ఆ సినిమా స్టోరీ సిద్ధం చేస్తున్నారట త్రివిక్రమ్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ సినిమాని భారీ రేంజ్లో నిర్మించడం ఖాయమంటున్నారు. ఒక రకంగా ఇది రిస్క్ అయినప్పటికీ కూడా దర్శకుడిగా తనను తాను పాన్ ఇండియా రేంజ్లో నిరూపణ చేసుకునేందుకు త్రివిక్రమ్ చేస్తున్న ఈ సాహసం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఈ టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.